ఇంత అనుభవం ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు, ఇంత అనుభవం ఉండి ఉద్యమాలు చేసినటువంటి మందకృష్ణ మాదిగ గారు, ఇద్దరు కూడా నరేంద్ర మోడీ చేసినటువంటి ట్రాప్లో ఆయన ఏబీసీడీ చేసేది లేదు, పార్లమెంట్లో చట్టం తెచ్చేది లేదు, కానీ వీళ్ళిద్దరూ ఏబీసీడీ మీద మోడీని నమ్మి బీజేపీ వలలో పడిపోయారు అనేటువంటిది కొంతమంది అంటున్నారు. ఇక పాలిటిక్స్ మాట్లాడాలంటే ఎంతన్నా మాట్లాడదు. ఇప్పుడు నేను సేమ్ మాట్లాడాను, నేను చెప్పాను ఏమైనా మోడీ దిక్కుపోతున్నాను, ఏమైనా టీఆర్ఎస్ దిగిపోతున్నా అని చెప్పాను, చెప్పలేదు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, మోడీ అనే ఒక ప్రధానమంత్రి, ఆయన ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి కులం, ఆ కులం మీటింగ్కి రావడమే కాక మందకృష్ణ డయాస్ మీద మీకు నేను తోడుగా ఉంటా, ఇది సాధించి పెడతా అని చెప్తే మరి అంతకంటే పెద్ద మాట ఏముంటుంది సార్? అది ఆయన పెద్ద మనిషి కదా, ఆయనే స్వయంగా ఇప్పుడు 3 సార్లు 4 సార్లు వచ్చాడు తెలంగాణ, 4 సార్లు కూడా మాదిగలం వచ్చాడు మాట్లాడు, మాకు సంతోషం. కరెక్ట్, కాబట్టి మాకు సంతోషం, మాకు గౌరవం ఇచ్చే పార్టీ కావాలి, గౌరవం ఇచ్చే నాయకులు కావాలి. మోడీ ఆ గౌరవం ఇస్తున్నాడు, గౌరవం ఇప్పుడు ఇస్తున్నట్టు కనబడుతుంది కదా. ఓకే, ఇస్తున్నట్టు కనబడుతుంది కదా, తప్పకుండా ఇస్తున్నాడు, నమ్ముదాం మనం. నమ్మబోయే కాలంలో మనం మందకృష్ణ అయితే పూర్తిగా నమ్మిపోతాం, 100% మోడీయే, ఎందుకంటే సగం సగం పని అయిపోయింది, ఇంకా సగమే మిగిలి ఉన్నది, ఆ సగం మధ్యలో వదిలేస్తే, మోడీని వదిలేస్తే మనకు కష్టమవుతుందనే మాట అంటున్నాడు. నిజంగా ఆ సగం కూడా పూర్తి చేస్తాడా మోడీ? దాన్ని మనం నమ్మదాం అబ్బా. అది ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, నాయకుడిని నమ్మకపోతే మరి ఎవరు నమ్ముతాం మనం? ఆయన ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాదిగల గురించి మాట్లాడటం, ఏబీసీడీ చేస్తానని చెప్తే అంతకంటే సంతోషకరమైంది ఏముంటుంది? తప్పకుండా పార్టీ ఏదైనా కానీ, పార్టీ ఏదైనా కానీ, మనం కులానికి మేలవుతున్నప్పుడు, ఒక జాతికి మేలవుతున్నప్పుడు, పేద వర్గాలకు మేలవుతున్నప్పుడు మనం సంతోషం వ్యక్తం చేయాలి, అది మానవత్వం. పార్టీ ఏదైనా కానీ టికెట్ల విషయంలో బీజేపీ మాదిగ కులానికి న్యాయం చేసిందంటారా? బీజేపీ మంచిగా ఇప్పుడు 2 టికెట్లు ఇచ్చారు పార్లమెంటు, 2వది ఏంటంటే కంటోన్మెంట్ కూడా ఇచ్చారు. ఓకే, కంటోన్మెంట్ కూడా ఇచ్చారు కాబట్టి 3 టికెట్లు ఇచ్చారు వాళ్ళు, మరి అప్రిషియేట్ చేయాల్సిందే కదా. అంటే మీ మాటకు అక్కడ గౌరవం ఉందంటారా? ఉన్నట్టే కదా, ఉన్నట్టే కదా. మాదిగలను గౌరవించాలనే ఆలోచన ఆ పార్టీలో ఉన్నదనేది మనకు క్లియర్ కనబడుతుంది. ఈ ఎన్నికల్లో మోత్కుపల్లి నరసింహులు, మందకృష్ణ మాదిగ, అంటే దాదాపు 30 ఏళ్ళ నుంచి ప్రజలకు బాగా మీ కులంలో తెలిసినటువంటి వాళ్ళు, మాదిగ సమాజంలో తెలిసినటువంటి వాళ్ళు, పెద్ద మనిషి తరహా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద కనబడేది. వీళ్ళు చెబితే మాదిక సమాజం అంతా వింటుందంటారా? వినాలి కదా, వింటారు. ఎందుకు వినాలి? వింటారు, వినాలి. ఎందుకు అదే నష్టపోతాం. ఓకే, నష్టపోతాం కదా. ఏ స్వార్థం కోసం చెప్పాల్సినంత అవసరం లేదు. రెండోది ఏంటంటే, మనకు మన జాతి ముఖ్యమనేది నా ఉద్దేశం. వీళ్ళే కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క పనితనం వల్ల ఆయన కులాన్నే బలోపేతం చేసుకున్నది తప్ప మిగతా కులాలు మొత్తం మర్చిపోయాడు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, బీసీలు ఉన్నారు, బీసీలకు 6 సీట్లు ఇవ్వాలి అవుట్ ఆఫ్ 12లో. అవును, మరి వాళ్ళకు 2 మాత్రమే ఇచ్చి మిగతా సీట్లు అన్ని రేట్లకు ఇచ్చుకున్నాడు ఆయన. అది కూడా డబ్బున్న రేట్లకు ఇచ్చాడు, పేద రేట్లకు కాదు, పార్టీలో పనిచేసే రేట్లకు ఇవ్వాలి. అంతే కదా, పనిచేసే వాళ్ళకు కూడా కాదు, పార్టీలో పనిచేసే రేట్లకు ఇచ్చినా పర్వాలేదు, వాళ్ళకు కూడా కాదు. బయట పార్టీలో తీసుకొని కోట్లు కోట్లు తీసుకొని దుకాణం ఓపెన్ చేసి ఎవరు డబ్బులు ఇస్తే వానికి టికెట్ అన్నట్టుగా అమ్ముకుంటే అది ఎంతవరకు సమంజసం సార్? అది చాలా బాధాకరం.